నిర్భయ హంతకుల కోసం ఉరికంబం ఎదురు చూస్తుంది. మరికొన్ని గంటల్లో నలుగురు హంతకుల్ని తీహార్ జైల్లో ఉరితీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తలారి పవన్ జలాల్ కూడా ఇప్పటికే తీహార్ జైలుకు చేరుకున్నారు. ఈ నెల 20వ తేదీన నలుగురు హంతకుల్ని ఉరితీసేందుకు గతంలో డెత్ వారెంట్ ఇచ్చిన కోర్టు తాజాగా బ్లాక్ వారెంట్ కూడా మంజూరు చేసింది. దీంతో అధికారిక లాంఛనాలన్నింటినీ పూర్తి చేస్తున్నారు తీహార్ జైలు సిబ్బంది. 4 ఉరికంబాళ్లు సిద్ధం చేశారు. దోషుల్లో ఒక్కరైన అక్షయ్ కుమార్ బంధువులకు సమాచారమిచ్చారు జైలు సిబ్బంది. చివరి రోజు వారికి ఇష్టమైన వంటకాలు తినడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గురువారం మధ్యాహ్నం వారికి ఇష్టమైన మెను అడిగి తెలుసుకుంటారు. ఉరితీతకు 12 గంటల ముందు అంటే గురువారం సాయంత్రం 4 దోషులకు మత గ్రంథాలను ఇస్తారు. వారు ప్రార్థన చేసుకోవడానికి వీలుగా వేరే రూంలోకి పంపుతారు. ఆ తర్వాత అందరికీ కొత్త బట్టలు ఇస్తారు. ఇక ఉరితీత రోజు అంటే 20వ తేదీ ఉదయాన్నే 3 గంటల కల్లా నిద్రలేపుతారు. స్నానం చేయమని చెబుతారు. టిఫిన్ కార్యక్రమం పూర్తయిన తర్వాత డెత్ వారెంట్ చదివి వినిపిస్తారు. ఇష్టం వచ్చిన పుస్తకాలు మత గ్రంథాలిచ్చి 4 గంటల నుండి 5:30 వరకు ఒంటరిగా ఉంచుతారు. 6 గంటలకు ఉరికంబం వద్దకు తీసుకొని వస్తారు. అక్కడ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ మరోసారి అందరి సమక్షంలో డెత్ వారెంట్ చదివి వినిపిస్తారు. తలారి పవన్ జలాల్ తన పని 15 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. చేతులు వెనక్కు కట్టడం, ముఖానికి నల్లగుడ్డ తగిలించడం అన్నీ పూర్తయిన తర్వాత ఉదయం 6:20 నుండి 7 గంటల్లోపు ఉరితీస్తారు. ఉరితీసిన తర్వాత 8 నిమిషాల నుండి 15 నిమిషాల పాటు శవాలు ఉరికంబాలకు వేలాడుతూనే ఉండాలి. తర్వాత వైద్యుడి ధృవీకరణ అనంతరం శవాలు కిందకు దించి బంధువులకు అప్పగిస్తారు.